హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం కామెంట్స్ గురించి చూద్దాం. కామెంట్స్ అనేవి మనం ఎందుకు ఇస్తాం? జనరల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు, ఒక లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నప్పుడు, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు, రైట్, ఎక్కడైనా సరే మనకి నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఈజీగా మనకు అండర్స్టాండబుల్గా ఉండటానికి ఆ వేరియబుల్ ఎందుకు డిఫైన్ చేశాము, లేదంటే ఆ ఫంక్షన్ ఎందుకు డిఫైన్ చేశాం. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి చూడగానే క్యాచ్ చేయడానికి ఒక కామెంట్ అనేది మనం రాసుకుంటుంటే, ఒక నోట్ అనేది రాసుకుంటాం మనం అక్కడ. సో ఆ నోట్ అనేది మనం రాసినప్పుడు, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆ నోట్ని స్కిప్ చేయాలి. దట్ మీన్స్ ఆ నోట్ మనకు అండర్స్టాండబుల్గా ఉండాలి, ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకూడదు, రైట్? అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక కామెంట్ సెక్షన్ అనేది ఇస్తున్నారు. సో కామెంట్ సెక్షన్ పెట్టాలంటే కామెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఆ డాక్యుమెంటేషన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ అది ఎప్పుడైతే దాన్ని కామెంట్ లాగా ఇస్తామో అప్పుడు సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని స్కిప్ చేసేస్తుంది, ఎగ్జిక్యూషన్ అనేది చేయదు. క్లియర్? సో ఈ కామెంట్స్లో వచ్చేపాటికి మనకి సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్ టూ టైప్స్ ఉన్నాయి. సో సింగిల్ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్ అంటే ఎలా ఇస్తామంటే ప్రోగ్రామాటికల్గా చూద్దాం. చూడండి, వేరియబుల్స్ని, మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేయొచ్చు ఇలాగా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, కామెంట్. సో యాడింగ్ ఏ అండ్ బి వాల్యూస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒక కామెంట్ ఇచ్చాను ఇక్కడ. క్లియర్? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ సి అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఇది ఫార్మాట్ స్పెసిఫైర్స్ అంటాం. నెక్స్ట్ కమింగ్ సెషన్లో మనకి ఇదే కాన్సెప్ట్ మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు నార్మల్గా అబ్జర్వ్ చేయండి. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక కామెంట్ అనేది ఇచ్చాను, సో ఇది వచ్చేసి మనకి సింగిల్ లైన్ కామెంట్ అంటాం. క్లియర్? సో నేను ఎప్పుడైతే దీన్ని రన్ చేస్తానో నాకు 30 అనే వాల్యూ వచ్చింది, బట్ నాకు అక్కడ ఇచ్చిన కామెంట్ అనేది నాకు స్కిప్ అవుతుంది. అది మనకి యూజర్ అండర్స్టాండబుల్గానే ఉంటుంది కానీ, రైట్? అండ్ అలాగే ఆ స్టేట్మెంట్ అనేది మనకి రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇక్కడ నేను ఇప్పటి వరకు stdio.h చూసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ conio అంటే కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని ఇచ్చాను. సో ఈ కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో ఏమేమి ఉంటాయి అంటే, మనకి క్లియర్ స్క్రీన్ clr scr ఫంక్షన్ ఉంటుంది, రైట్? సో చూడండి జాగ్రత్తగా, ఫంక్షన్ అంటే ఇలా పరాన్సిస్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం అలా డిఫైన్ చేసినామంటే అది ఫంక్షన్ అని అర్థం. ఇక్కడ చూడండి, మెయిన్లో కూడా ఫంక్షన్ పరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. ప్రింట్ ఎఫ్ చూడండి, పరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం, అది కూడా ఫంక్షనే. అండ్ అలాగే గెట్ సిహెచ్ అంటున్నాం, ఇది కూడా ఫంక్షనే. అండ్ ఈ కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో clrscr ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే స్క్రీన్ మొత్తం క్లియర్ చేసి ఫ్రెష్గా రిజల్ట్ని ప్రింట్ చేస్తుంది కన్సోల్ మీద. అండ్ అలాగే లాస్ట్లో గెట్ సిహెచ్ అన్నాం. క్లియర్? గెట్ సిహెచ్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే, ఒకసారి చూడండి, గెట్ సిహెచ్ తీసేసి నేను కంట్రోల్ F9 అనుకోండి. సో నాకు అలా జస్ట్ బ్లింక్ అవుతుంది చూడండి,
ఒకసారి బ్లింక్ అయ్యి చూడండి, అవుట్పుట్ అనేది నాకు బ్లింక్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆల్ట్ ఆల్ట్ F5 ఇచ్చాను అనుకోండి, సో అవుట్పుట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నాకు ఎట్టేటైనా ఎప్పుడైతే నేను కంపైల్ చేస్తానో, కంపైల్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ కనిపించాలి అంటే నేనేం చేస్తానంటే కన్సోల్కి నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను, ఇచ్చేంతవరకు వెయిట్ చేయమని చెప్తున్నాను. అంటే ఒక క్యారెక్టర్ని తీసుకునేంతవరకు వెయిట్ చేయమని, ఒక క్యారెక్టర్ తీసుకోమని. దట్ మీన్స్ ఏం చేస్తుంది, క్యారెక్టర్ని తీసుకోవటానికి వెయిట్ చేస్తూ ఉంటుంది కన్సోల్. గెట్ సిహెచ్, సో ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టానో, కంపైల్ చేశానో, సో నాకు అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే అది ఒక క్యారెక్టర్ని మనం ఏదైనా క్యారెక్టర్ ఇస్తామని వెయిట్ చేస్తూ ఉంటుంది, రైట్? సో మనం ఏంటంటే నార్మల్గా ఏదైనా ట్యాబ్ ఎంటర్ ఏదో ఒకటి కొట్టేస్తాం, దట్ మీన్స్ అది కూడా ఒక క్యారెక్టర్ కదా, తీసుకోగానే ఇమీడియట్గా మళ్ళీ రిటర్న్ అవుతుంది, రైట్? గెట్ సిహెచ్ ప్రోగ్రామ్లోకి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ. సో గెట్ సిహెచ్ అనేది అలా యూస్ చేస్తాం, గెట్ క్యారెక్టర్, రైట్? అండ్ సేమ్ అలానే మనం మల్టీ లైన్ కామెంట్ చూద్దాం. సో మల్టీ లైన్ కామెంట్ ఎలా యూస్ చేస్తాం చూద్దాం. చూడండి ఇక్కడ మల్టీ లైన్ కామెంట్ అనేది ఎలా యూస్ చేస్తున్నాం చూడండి. సేమ్ ఇదే ఇక్కడ ఇచ్చిన కామెంటే, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళాం. సో దీనిని నేను ఫార్వర్డ్ స్లాష్ స్టార్, చూడండి అది మొత్తం నాకు కామెంట్లోకి వెళ్ళిపోయింది చూసారా, అండ్ యాడింగ్ టూ నంబర్స్ అండ్ సంథింగ్ ఏదో ఇక్కడ టెక్స్ట్ రాస్తున్నాను నేను, అండ్ నెక్స్ట్ స్టార్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఇదంతా, ఈ టెక్స్ట్ నేను ఏదైతే ఇచ్చానో ఇదంతా కూడా నాకు మల్టీ లైన్ కామెంట్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సో నాకు అవుట్పుట్లో సేమ్ డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ అది మల్టీ లైన్ కామెంట్స్ అంటాం వీటిని. సో మల్టీ లైన్ కామెంట్స్ని మనం ఇలా ఇస్తామన్నమాట. సో సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్, రైట్? నీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.